అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్స్ క్రియేషన్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నూతన శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి వారి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందుగా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ యొక్క లైక్ మాకు ఎంతగానో ప్రోత్సాహకాన్ని ఇస్తుంది సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారిని కలిపి మిథున రాశి కిందికి వస్తారు ఇప్పుడు మనము మిథున రాశి వారి ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి పదవ ఇంట శని పదకొండవ ఇంట రాహు ఉండటం వల్ల అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు అవి విజయం పొందుతాయి కానీ పన్నెండవ ఇంట గురు సంచారం వల్ల విద్య అందు ఆటంకాలు పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరము ధనం ఏదో రకంగా ఖర్చు అగును చిల్లర తగాదాలు ఏర్పడుట మీరు నమ్మిన వారు దూరమగుట ఓపిక చాలా అవసరం ప్రతి నిత్యం కూడా గురుస్తోత్ర పారాయణం చేయాలి ఇలా చేసుకుంటూ ప్రతి గురువారం ఆదివారం నాడు గురువుకు సంబంధించిన ఏదైనా దేవాలయాన్ని సందర్శించుకోండి గురు దత్తాత్రేయ స్వామి వారికి తైలాభిషేకం చేపించుకోండి ఇలా చేపించుకోవటం వల్ల గురువుకు సంబంధించిన అనేక రకాల దోషాలు మీకు తొలుగుతాయి తొలగి మీకు శుభ ఫలితాలు అందుతాయి వీలున్నవారు గాన్గాపురంలో ఉన్న దత్తాత్రేయ స్వామివారి దేవాలయాన్ని సందర్శించండి ఇలా చేయటం వల్ల అనేక రకాల ఇబ్బందులు తొలగి శుభ ఫలితాలను పొందుతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికీ వస్తూ ఉంటాయి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మేము వెంటనే రిప్లై ఇయ్యగలుగుతాం స్వస్తి